హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చూపించే వీడియోలో ఏంటంటే పసుపు. ఇదేంటి పసుపు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈ పసుపులో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. అవన్నీ మీకు తెలియాలి అంటే మరి ఈ వీడియో చూసేయండి. నేను పసుపుని ఇలా పసుపు కొమ్మలు తెచ్చుకొని ఒకరోజు ఎండలో పెట్టుకొని వాటిని మిల్లు అదేనండి గిర్నీకి పట్టిస్తాను. సో ఇప్పుడే గిర్నీ నుంచి తీసుకొచ్చిన పసుపు చూసారా ఎంత వాసన అయితే ఫుల్గా రూమ్ అంతా వెదజిల్లేసిన రూమ్ అంతా ఆక్యుపై చేసేసి సూపర్గా ఉంది. ఈ పసుపులో ఎన్నో యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. మరి ఈ పసుపుని ఒంటికి ఒంట్లోకి అన్నిట్లకి ఫేస్కి స్కిన్ పరంగా హెల్త్ పరంగా ఎన్నో రకాలుగా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అనేటటువంటి నేను మీ పక్కన స్క్రీన్ షాట్లో పెట్టాను. ఒకసారి మీరు చూడండి. ఫేస్ ప్యాక్కి యూజ్ చేయొచ్చు, స్కిన్ డ్యామేజ్కి, అలాగే క్యాన్సర్ని తగ్గించే సెల్స్కి గాను, అలాగే డయాబెటిక్స్కి, బ్లడ్ ప్రెషర్కి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి, మన ఒంటికి వచ్చేటటువంటి స్కిన్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే హీల్ చేస్తుంది ఈ పసుపుని. ఈ పసుపుని ముద్దగా కూడా బాలింతరాలకి పెడతారు. అలాగే మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా పసుపు ముద్దని నోట్లో వేస్తారు. 5th డే రోజు మాకైతే ఇస్తారు. సో ఇలాగ పసుపుని అనేక రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. వంటింట్లో, కిచెన్లో, వంటల్లోనే కాకుండా మన బ్యూటీ ప్రోడక్ట్స్గానే కాకుండా ఇంకా ఎన్నో రకాలుగా వీటిని యూజ్ చేయొచ్చు. ఈ పసుపుని నాకు వచ్చేసి 2 kgs వచ్చింది మొత్తం నేను ఆడిస్తే. సో నేను ఈ పసుపుని మరి ఎలా తీసుకుంటాను అనుకుంటున్నారా? ఎలాగో కిచెన్లో వాడతాను. అది కాకుండా నేను ఎర్లీ మార్నింగ్ ఈ హాట్ వాటర్ని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక చెంచా పసుపు వేసి ఆ పసుపు నీళ్ళని పరగడపున తాగుతాను. దీనివల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేటటువంటిది కూడా బూస్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇలాంటి కషాయాలు అవి కంటే కూడా ఇలాంటి పసుపు నీళ్ళు తీసుకుంటే చాలా మంచిది. అలాగే పసుపు పడని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారండి. కొంతమందికి పసుపు కాలికి రాసుకుంటే మన దొరదల్లా రావడం, అలాగే ఎక్కువగా తీసుకుంటే వామిటింగ్స్ లాంటివి రావడం ఉంటాయి. అది నూటికో కోటికో ఒక్కరికి ఉంటుంది. అలాంటి వాళ్ళు మినహా మిగతా అందరూ పసుపుని తీసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.